गुरु गौरांगौ जयितः भीष्मस्तव फाइनलगोस युधितुरग रजो विदुम्र विश्वक काच लुलित श्रमवार्य अलंकृतास्ये मम निशित शरैर्विविद्यमान त्वचि विलसत् कवचे अस्तु कृष्ण आत्मा। भगवंतुडु आयन योक्क रूपान्नि अनुभविस्तू इंका विवरालु तेलुपुतू उन्नारु एटुवंटि रूपान्नि అనుభవించాలి అంటే ఆ రూపం ఎలాగా ఉండాలట యుధి తురగ రజో విధూమ్ర విశ్వ అక్కడ యుద్ధంలో ఆ తురగాలు అంటే అశ్వలు అటు ఇటు తిరుగుతూ ఆ గుర్రపు డెక్కల యొక్క సవ్వడి వల్ల రజస్సు దుమ్ము అలాగా పైకి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ దుమ్ము కృష్ణుడి యొక్క నల్లని వెంట్రుకలకు పట్టింది. అలాగా కచలులిత శ్రమవార్య అలంకృతాస్యే అలాగా ఆ జుట్టు అటు ఇటు కదులుతూ ఉంటే ఆ దుమ్ము పట్టినటువంటి జుట్టు చెమట కారుతోందండి. భగవంతుడి యొక్క ఆ యొక్క ముఖం నుంచి అది ఆ శ్రమవారి అంటే ఆ శ్రమ జలం ఆ చెమట ముత్యాలు కారుతున్నట్టున్నాయి. స్వామి భీష్ముడు స్వామి మీద నిశితంగా ఆ శరాల్ని బాణాలు వేసి కొడితే ఆ కవచం నుంచి రక్తం కారుతోంది. స్వామినేమి భీష్ముడు భక్తుడు కొట్టడమేమి అనట్టే చెప్తూ ఉన్నారు. ఒక ప్రేయసి ఒక ప్రియుణ్ణి తనకి ఇష్టమైనప్పుడు ఏ విధంగా కొరికి గిచ్చినప్పుడు ఏ విధంగా బాధపడడో ఆ ప్రియుడు ఆ విధంగా భగవంతుడు భీష్ముడిని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగా ఆయన కొట్టినా కూడా ఈయన చిన్నబుచ్చుకోలేదు అనేటువంటిది. భగవంతుడి యొక్క దేహం దివ్యమైనటువంటి గాయాలయ్యే ప్రసక్తే లేదు. త్వచి విలసత్ కవచే అస్తు కృష్ణ ఆత్మ అంటే భీష్ముడు ఇక్కడ వీరరసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైనా కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం ఇటువంటి సుందరమైనటువంటి కృష్ణుడిని కోరుకుంటారు, కానీ ఇలాగా యుద్ధంలో రక్తసిక్తమైనటువంటి కవచాలు కలిగినటువంటి ఆ యొక్క కృష్ణుడిని ఎవరు కోరుకుంటారనంటే వీరుడైనటువంటి భీష్మ ఆ భక్తితో కోరుకుంటున్నాడు.